అందరికీ నమస్కారం అండి. నిన్న మాజీ మంత్రి రోజా చేసినటువంటి వ్యాఖ్యలు, ఆమె మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత నాకొకసారి రోజాతో మాట్లాడాలనిపిస్తుంది. రోజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు రియాలిటీ షో చేసుకుంటున్నారు, పక్కనే ఉన్న గుంటూరులో అత్యాచారం జరిగితే, పక్కనే గుంటూరులో అత్యాచారం జరిగితే చంద్రబాబు నాయుడు గారేమో రియాలిటీ షో చేసుకుంటున్నారు, అలాగే హోంమంత్రి అనిత గారు ట్విట్టర్లో ట్వీట్స్ పెడుతున్నారు అని చెప్పేసి ఇష్టానుసారం, అలాగే డిప్యూటీ సీఎం గారి మీద, లోకేష్ గారి మీద, బాలకృష్ణ గారి మీద, అందరి మీద ఇష్టానుసారం తనకి ఎలా అయితే మొరగడం వచ్చో ఆ మొరుగుడు పద్ధతిలోనే నిన్న మొరగడం జరిగింది. రోజా, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన మాటలేంటో నీకు గుర్తున్నాయా? నువ్వేమన్నావమ్మా ఆ రోజున? మొట్టమొదటిసారి ఏమో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడైనా ఆడపిల్లకు అన్యాయం జరిగితే గన్న కన్నా ముందర జగన్ వస్తాడని చెప్పావు. తర్వాత నువ్వు మంత్రి అయిన తర్వాత అత్యాచారాలు ఇవి జరిగినప్పుడు ఆ రోజున మేము ప్రతిపక్షంలో ఉండి మేము మాట్లాడుతున్నప్పుడు నువ్వేమన్నావు? ఏంటి ఒకటి రెండు అత్యాచారాలకే ఇంత రాద్ధాంతం చేస్తున్నారా అన్నావు. అత్యాచారం అనేది ఒకటి రెండుకే ఇంత రాద్ధాంతం చేస్తున్నారా అన్నావు. అంటే ఆ కుటుంబంలోని వారి బాధ కానీ వారి పెయిన్ కానీ ఆడపిల్లల యొక్క ఆ బాధ కానీ నీకు ఆ రోజున తెలియలేదా? అంటే నీకు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే నీకు గుర్తొచ్చిందా? పోనీ నువ్వెక్కడున్నావు? ఎలక్షన్స్ అయిపోయి ఇన్నాళ్ళు అయింది కదా, నువ్వెక్కడున్నావు? కొన్ని రోజులు చెన్నైలో ఉంటున్నావు, కొన్ని రోజులు బెంగళూరులో ఉంటున్నావు. బెంగళూరులో ఉండి నిన్నేమో ట్విట్టర్లో ట్వీట్ పెట్టావు. నువ్వు ఆంధ్రాలో ఉండి ఆంధ్రాలో ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నువ్వొచ్చి పోరాడాల్సింది, పోయి నువ్వు ఎక్కడో పొరుగు రాష్ట్రంలో తలదాచుకుని నువ్వు మాట్లాడుతున్నావు. సొంత రాష్ట్రంలోకి వచ్చేటువంటి ఇది నీకు లేదు. ఎందుకో తెలుసా? అంత ధైర్యం నీకు లేదు. ఎందుకంటే ప్రజలు చిత్తకార్త కుక్కలు చెప్పుతో కొడతానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నీలాంటి చిత్తకార్త కుక్క రాష్ట్రంలోకి రావడానికి భయపడతా ఉంది. నువ్వు ఆ రోజు మంత్రి స్థానంలో ఉండి నువ్వు ఎయిర్పోర్టుల్లో మిడిల్ ఫింగర్ చూపించింది, మంత్రి స్థానంలో ఉండి నేను సాంస్కృతిక శాఖ మంత్రిని అని చెప్పేసి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మంత్రి అన్న స్థాయిని కూడా మరిచి నువ్వు వెళ్ళిపోయి వాళ్ళతో పాటు స్టేజ్ల మీద తైతక్కలాడింది, ఇవన్నీ కూడా ప్రజలందరికీ బాగా గుర్తున్నాయి. అందుకే నువ్వు ఎప్పుడు రాష్ట్రంలోకి వస్తావో, నిన్ను ఎప్పుడు తరిమి కొడదామో అని చూస్తున్నారన్న భయంతో నువ్వు ఈ రోజున పక్క రాష్ట్రాల్లో తలదాచుకుని వీడియోల వరకు పరిమితం అవుతున్నావు. నిజంగా చిత్తశుద్ధే ఉంటే, నీకు నీ నాయకుడికి చిత్తశుద్ధే ఉంటే, నిజంగా ప్రాబ్లం వచ్చింది అనుకున్నప్పుడు ఆ ప్రాబ్లం దగ్గరికి మీరు వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారు? ఇన్నాళ్ళు మీ నాయకుడేమో పరదాల చాటున దాక్కుని ఆయన నీతులు చెప్పాడు, ఈ రోజునేమో నువ్వు పొరుగు రాష్ట్రంలో దాక్కుని నువ్వు నీతులు చెప్తున్నావా? మాట్లాడటానికి సిగ్గుండాలి రోజా. ఇప్పటికే చాలా చాలా దిగజారిపోయావు. నిన్ను చూసి రాజకీయాల్లోకి ఆడవాళ్ళు రావాలంటేనే ఒక రకమైనటువంటి సిగ్గుని కల్పించేలాగా నువ్వు ప్రవర్తించావు. ఇప్పటికైనా నీ తప్పును తెలుసుకుని కొంచెం నోటిని అదుపులో పెట్టుకుని హద్దుల్లో ఉండాలని చెప్పేసి నీకు హెచ్చరించడం జరుగుతుంది.